అగ్నిపథ్ వ్యతిరేకంగా విపక్షాలు నిరసనలు తెలుపుతుంటే నిరుద్యోగుల నుంచి మాత్రం పెద్ద ఎత్తున స్పందన వస్తోంది నావికాదళంలో అగ్నియాకాల కోసం శుక్రవారం వరకు మూడు లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని రక్షణ శాఖ పేర్కొంది ఈ నెల రెండు నుంచి నావిలో అగ్నివీరుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండగా కేవలం ఇరవై రోజుల్లోగా మూడు లక్షలకు పైగా అప్లికేషన్లు స్వీకరించామని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ట్విట్టర్లో తెలిపారు అగ్నిపత్కు సంవత్సరాలు ఉన్న యువత అర్హులు ఎంపికైన అగ్నివీరుల ఉద్యోగకాలం ముగిసిన తర్వాత అందులో నుంచి ఇరవై ఐదు శాతం మందిని రెగ్యులరైజ్ చేస్తారు గత నెల జూన్ పద్నాలుగున ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా ఈ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఆందోళనలు చెలరిగాయి